బిహార్లో ఎంఏ పార్టీ ఐదు గెలిచిందట. ఒక్కసారి వాస్తవాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి పూర్తిగా నిధులు ఇచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అరాచక శక్తుల పార్టీ, దేశద్రోహుల పార్టీ ఇవాళ ఎంఏ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నది. దానికి సహకరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వస్తున్నాడు. ఇది ప్రమాదకరము. అందుకే భారతీయ జనతా పార్టీ బోర్డు చెప్తున్నది, పాత బస్తీనే మారుతామని భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీగా చేసినటువంటి ఒక ప్రమాదకర పరిస్థితి భాగ్యనగరంలో చూస్తున్నట్టే. ఒక్కసారి భాగ్యనగర ప్రజలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది దేనికి సంకేతము ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల కంటే ముందు 5 సంవత్సరాల క్రితము ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ అభివృద్ధి చేస్తానన్నాడు. మేనిఫెస్టో పెట్టిన వల్ల టిఆర్ఎస్ పార్టీ వెబ్సైట్ నుంచి గత 5 రోజుల క్రితం ఆ మేనిఫెస్టో డిలీట్ చేసిన సందర్భాన్ని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు నిలదీస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు తిరగబడతారు చెప్పేలా దాన్ని పూర్తిగా డిలీట్ చేసిన సందర్భాన్ని ఒక్కసారి ఆలోచించాడు. వాళ్ళ హైదరాబాద్ లో మొన్న ఏం జరిగింది, కోవిడ్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులెత్తి తెచ్చిండు, వరదల సందర్భంగా చేతులెత్తి తెచ్చిండు, 10,000 రూపాయలు బిచ్చం వేసేలా మా కోర్టేమని చెప్పి అలా అడుక్కునే పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చింది. దానిలో పెద్ద స్కామ్ దాగుంది. వల్ల 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏ ఒక్క ఉత్తర్వు వేయకుండా ఏ బ్యాంకులకి డ్రా చేస్తున్నాడు, ఎవరి దగ్గర పైసలు తీసుకొస్తున్నాడు, పైసలు ఎవరి ద్వారా ఇప్పిస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు ఇప్పుడు కూడా స్పష్టమైన విధి విధానం లేక వాళ్ళ మొత్తంగా పైసలు వచ్చే పద్ధతి పైసలు వచ్చిన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తలేదు. పైసలు ఏ పద్ధతి వస్తున్నావు, 10 ఇంటిలో టీవీలు వేయినాయి, ఫ్రిడ్జ్లు వేయినాయి, ఫర్నిచర్ వేయింది, నిత్యావసర వర్క్ వస్తువులు వేయినాయి, కార్లు వేయినాయి, బైకులు వేయినాయి, 1,00,000 రూపాయలు నష్టం జరిగితే కేవలం 10,000 రూపాయలు ఇచ్చారా? కనీసం అంచనాలు లేకుండా ముఖ్యమంత్రి కనీసం పర్యటించకుండా పేదలను ఆదుకోకుండా పేదలను కూడా ఆత్మభయత్తాన్ని నింపకుండా పేదలకు భరోసా ఇవ్వకుండా కేవలం 10,000 రూపాయలు ఇచ్చేలా నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు ఎలా ప్రజలను వంచి మోసం చేస్తున్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడొస్తే హిందూ సమాజాన్ని చీత పాఠం చేస్తే హిందూ ఉద్యోగాన్ని చీత పాఠం చేస్తే బరాబర్ భారతీయ జనతా పార్టీ అనుకుంటాం. నీ సంగతి చదువుతాను విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. కమ్యూనిస్ట్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, టిఆర్ఎస్ పార్టీ గాని హిందూ సమాజాన్ని హెలన చేస్తూ కేవలం 12% ఉన్న మైనార్టీల కోసం కక్కుర్చిపడి మైనార్టీ సంతృష్టికైన విధానాలు ఇస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలా వద్దో ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి. భాగ్యనగరాన్ని భాగ్యనగర్ అవుతామా, భాగ్యనగరాన్ని పాత పుస్తిగా మారుతామా? ఒక్కసారి భాగ్యనగర్ ఆలోచించండి. ఈ ఎన్నికలు దేశభక్తులకు దేశ ద్రోహం తప్పుని యుద్ధం. దేశభక్తులు వైపు మీరుంటారా? దేశం ద్రోహకి ఎలా భాగ్యనగర్లో స్థానం ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఛత్రపతి శివాజీ, బాబా సాహెబ్ అంబేద్కర్, సర్దార్ పటేల్, వీర సావర్కర్, తాంత్యాతో అక్బర్ వాసులుగా టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ నాయకులు అభ్యర్థులుగా మీదకి వస్తున్నారు. వాళ్ళు కావాలన్నా మేము కావాలన్నా భాగ్యనగర్ ప్రజలు ఇదే కార్పొరేషన్ గడ్డ మీద, ఇదే కార్పొరేషన్ మీద కాసేపు జెండా రెప్పరెపడాలన్నా, ఇలా పింక్ కలర్ జెండా పచ్చ జెండా రెప్పరెపడాలన్నా ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి. మన మైనార్టీల పేరుతోని కక్కుపడి కక్కుపడి ఎలా హిందూ సమాజాన్ని కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని చీల్చి ఎట్టి పరిస్థితులు అడ్డదారిలో గెలవడానికి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాన్ని ఒక్కసారి భాగ్యనగర ప్రజలు గుర్తుంచుకోవాలి. మేము మాకు ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఇదే ముఖ్యమంత్రి, నేనే నిక్కసమైన హిందువు, నేనే భయంకరమైన హిందువు, నేనే నిజమైన హిందువు, నేనే యాగాలు చేస్తా, నేనే పూజలు చేస్తా, నాకంటే హిందువు ఎవడన్నాడు? గల 15 నిమిషాలు సమయం ఇస్తే, 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతాను పార్టీతోని చెట్టపట్ట తీసుకున్నాడు నిజమైన హిందువు. ఒక్కసారి ఆత్మవిమర్శించుకో. కరీంనగర్ గడ్డ మీద హిందూ పొందుకోవాలంటే నేను తీసుకుపోయి బొండ ఉండే సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాలి. తెలంగాణ ఉద్యోగంలో ఏనాడు పాల్గొని పార్టీ ఎంఏ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తే పార్టీ ఎంఏ పార్టీ, హిందూ నడికించ పార్టీ ఎంఏ పార్టీ, హిందూ దేవుడు పార్టీ ఎంఏ పార్టీ, మన హిందువులు ఆరాధ్య దైవంగా భావించే గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ, ఉగ్రవాదుల శవయాత్ర నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ, ఉగ్రవాద సంతాప సభ నిర్వహించే ఎంఏ పార్టీ, మన ఆ పార్టీతో చెట్టపట్ట తీసుకుంటే నేను నిజమైన హిందువుగా హిందూ సమాజం ఏ విధంగా గుర్తిస్తుందో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి. అందుకే సోదరుల మంచి అవకాశం భాగ్యనగర వచ్చింది. దుబ్బాకలు తెలుసు ఎలా, దుబ్బాకలో ఇలా ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూసి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ దుబ్బాకకి ఇచ్చిన నిధులను గుర్తించి వాస్తవాలను గుర్తించి దుబ్బాకలో ప్రతి పైసా కేంద్రంలోని శ్రీ నందమూరి ప్రభుత్వం మా దుబ్బాకకి ఇచ్చిన విషయాన్ని వాళ్ళ దుబ్బాక ప్రజలు గుర్తించారు. ఆ తర్వాత సహా వాళ్ళ ఇక్కడ నాయకులంతా కూడా వేలికొని నాయకులంతా కూడా కష్టపడి పనిచేసి దాదాపు పది రోజుల పాటు కష్టపడి పనిచేసి మీ లాంటి కార్యకర్తలందరికీ మార్గదర్శించి కేంద్ర మిషన్ నిధులను పూర్తి ఆదరణతో సహా దుబ్బాక ప్రజలకు వివరించడం వల్ల దుబ్బాక ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారు నేను